డబ్ల్యూహెచ్ఓ సూచించిన ఈ 6 సూత్రాలు పాటిస్తే COVID-19 నుంచి మనం చాలా సులువుగా బయటపడగలం. చేతులు సబ్బుతో మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోండి. కోళ్ల సందుల్లోనూ కూడా బయటకు వెళ్ళొచ్చినప్పుడు లేదా భోజనానికి ముందు ఇలా కనీసం రోజుకి 7 సార్లు. కరోనా వైరస్ తగ్గే వరకు తెలిసిన వాళ్ళు ఎదురుపడితే కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్ళు రుద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి. మీకు పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి. ఏమీ లేకుండా వేసుకుంటే అనవసరంగా COVID-19 మీకు అంటుకునే ప్రమాదం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఇలా అరచేతుల్లో కాకుండా ఈ మోచేతిని అడ్డం పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇలా జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్ళకండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. గడగడాన్ని తొందరగా తాగే కన్నా ఎక్కువసార్లు కొంచెం సిప్ చేయండి. వేడి నీళ్ళు అయితే ఇంకా మంచిది. వాట్సాప్లో వచ్చే ప్రతి వార్తని దయచేసి నమ్మేయకండి. వాటిలో నిజమేదో తెలియకుండా ఫార్వర్డ్ చేయకండి. అనవసరంగా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇది వైరస్ కన్నా ప్రమాదకరం. ఈ కింద డబ్ల్యూహెచ్ఓ వెబ్సైట్లో సూచనలు ఇస్తూ ఉంటారు, వాటిని ఫాలో అవుదాం. COVID-19 మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు, అప్డేట్స్ తప్పకుండా పాటిద్దాం. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. స్టే హైజీనిక్, స్టే సేఫ్. డబ్ల్యూహెచ్ఓ సూచించిన ఈ 6 సూత్రాలు పాటిస్తే COVID-19 నుంచి మనం చాలా సులువుగా బయటపడగలం. చేతులు సబ్బుతో మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోండి. కోళ్ల సందుల్లోనూ కూడా బయటకు వెళ్ళొచ్చినప్పుడు లేదా భోజనానికి ముందు ఇలా కనీసం రోజుకి 7 సార్లు. కరోనా వైరస్ తగ్గే వరకు తెలిసిన వాళ్ళు ఎదురుపడితే కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్ళు రుద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి. మీకు పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి. ఏమీ లేకుండా వేసుకుంటే అనవసరంగా COVID-19 మీకు అంటుకునే ప్రమాదం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఇలా అరచేతుల్లో కాకుండా ఈ మోచేతిని అడ్డం పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇలా జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్ళకండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. గడగడాన్ని తొందరగా తాగే కన్నా ఎక్కువసార్లు కొంచెం సిప్ చేయండి. వేడి నీళ్ళు అయితే ఇంకా మంచిది. వాట్సాప్లో వచ్చే ప్రతి వార్తని దయచేసి నమ్మేయకండి. వాటిలో నిజమేదో తెలియకుండా ఫార్వర్డ్ చేయకండి. అనవసరంగా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇది వైరస్ కన్నా ప్రమాదకరం. ఈ కింద డబ్ల్యూహెచ్ఓ వెబ్సైట్లో సూచనలు ఇస్తూ ఉంటారు, వాటిని ఫాలో అవుదాం. COVID-19 మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు, అప్డేట్స్ తప్పకుండా పాటిద్దాం. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. స్టే హైజీనిక్, స్టే సేఫ్.